హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈరోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో మనము ఈనాడు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇలా కథనాలు అయితే ప్రచురించారు. సో ప్రతి కథనాన్ని మీకైతే మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, చూసేద్దాం. ఇంకా డిమాండ్లు తీర్చకపోతే తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తాం అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సృష్టీకరణ. కలెక్టరేట్ ఎదుట ప్రారంభమైన 36 గంటల మహాధర్నా అని అక్కడ జరిగిన ఫోటోను అయితే వీళ్ళు హైలైట్ చేసి చూపించారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేస్తున్న అంగన్వాడీ అయితే చెప్పారు. సో ఇక్కడ మీరు ఫోటో చూసుకోవచ్చు. సో ఇక మనకి ఇంకొకటి, కుల అహంకార ఆలోచనలతో సమాజ విచ్ఛిన్నం, మానసిక స్థితి సరిగ్గా లేని వారే ఇలాంటివి చేస్తుంటారు. ప్రైవేట్ సంస్థలకు పార్టీల నిర్వహణ ఎన్నికల ప్రచారం బాధ్యతల, ఇది రాజకీయాల్లో వికృత ధోరణి. తానా మహాసభల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అని అక్కడ జరిగిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. ఇక మనము ఆంధ్రాకి సంబంధించి, దరహాసములో కొద్ది రోజులే, మిగిలిన రోజుల్లో కన్నీళ్లే, మిగిలిన రోజుల్లో కన్నీళ్లే. టమాటా రైతులకు 11 నెలల పాటు నష్టాల ప్రయాణమే. ప్రస్తుతం కిలో 100 రూపాయల పైగా ఉన్న, మిగిలిన రోజుల్లో 5 రూపాయల లోపే. ఉత్పత్తిలో అగ్రస్థానం నుంచి 3వ స్థానానికి దిగజారిన రాష్ట్రం. గుజ్జు పరిశ్రమల ఏర్పాటుపై నెరవేరని జగన్ హామీ అని అయితే హైలైట్ చేశారు. అంతేకాదు సీఎం గారు హామీలు మరిచారా అని దానికి సంబంధించి కూడా హైలైట్ చేశారు. ఇక మనం ఇంకొకటి చూసుకోవచ్చు, పారిశ్రామిక రంగం పరుగులు పెడుతుంది. కొప్పర్తిలో ఆల్ డిక్సన్ పరిశ్రమ శిలాపథకం ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ అనేది దానిని కూడా హైలైట్ చేశారు. సో ఇక్కడ మనం ఇంకొంచెం కిందకి వెళ్తే కనుక, పోలవరం నిర్మాణ పనులు బాధ్యత రాష్ట్రానిదే, డిజైన్ల పూర్తి బాధ్యత కేంద్ర జలవరం సంఘానిదే. కొత్త డయాఫ్రామ్ వాల్పై 2 వారాల తర్వాత స్పష్టత, ఢిల్లీలో కేంద్ర జలశక్తి సమావేశం నిర్ణయం అని దానికి సంబంధించిన పోలవరంకి సంబంధించిన న్యూస్ని కూడా హైలైట్ చేశారు. సోమవారం కావలి బహిరంగ సభలో మాట్లాడుతున్న నారా లోకేష్, నేటికి 2000 కిలోమీటర్లు, లోకేష్ పాదయాత్రలో కీలక మైలురాయి. 49 బహిరంగ సభల్లో ప్రసంగాలు, సమస్యలు వింటూ హామీలు ఇస్తూ ముందుకు అంటూ నిన్న కావలి బహిరంగ సభ గురించి ఆ ఫోటోను హైలైట్ చేస్తూ అయితే న్యూస్ని ఇక్కడ రాశారు. ఇక నేనున్నా పోరాడతా, మీ కండగా నిలుస్తా, అన్ని సమస్యలకు భవిష్యత్తులో పరిష్కారం చూపుతా అంటూ ఏలూరులో జనసేన పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ని అయితే హైలైట్ చేశారు. ఇంకా 30,000 మందికి మహిళలు అదృశ్యమయ్యారని మీకెవరు చెప్పారు? విచారణ జరుగుతున్న మహిళల అదృశ్య కేసులపై కేవలం 1410 రోజుల్లో సమాధానం చెప్పాలని పవన్కు రాష్ట్ర మహిళా కమిషనర్ నోటీసులు అని ఆ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సిఐడి విభాగ అధిపతిగా పిఎస్ఆర్ ఆంజనేయులు, పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం, మెడికల్ లీవ్లో సంజయ్ అని అయితే హైలైట్ చేశారు. ఇక మనం హిమాచల్ ప్రదేశ్ కులు జిల్లాలో బియాస్ నదికి వరద పోటెత్తడం కొట్టుకుపోయిన వంతెన అని దానిని కూడా హైలైట్ చేశారు. ఉత్తరాన వెల్లువెత్తిన వరద, హిమాచల్లో జల దిగ్బంధంలో 300 మంది, పంజాబ్, ఉత్తరాఖండ్లో ఆగని కుంభవృష్టి, పోటెత్తుతున్న నదులు, 37 పెరిగిన మృతుల సంఖ్య అని ఆ ఇన్ఫర్మేషన్ కూడా అయితే వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ ద్వారా మనకు అందిన కథనాలు. సో సాక్షి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే సాక్షి మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో సాక్షిలో ఏమేమి న్యూస్లు కథనాలు ప్రకటించారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఒకసారి చదివి వినిపిస్తాను. మిస్ నెదర్లాండ్గా ట్రాన్స్ జెండర్ అని అయితే చెప్పారు. సరికొత్త సృష్టించిన లక్కీ వరాలే కొలే అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అలాగే లక్ష్యశాన అదర్హో, కెనడా బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్ క్రీడాకారుడు అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. ఆ బాధ్యత అధికారులదే, మణిపూర్ కొనసాగుతున్న హింసలను అరికట్టాల్సిన బాధ్యత అధికారులదే అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఆర్డినెన్స్పై కేంద్రానికి నోటీసులు, ఢిల్లీలో పరిపాలనా సర్వీసులను నియంత్రిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది అని అయితే చెప్పారు. ప్రిగోజిన్లో పుతిన్కు భేటీ, రష్యాపై తిరుగుబాటు చేసిన ప్రైవేట్ సైన్యం, వాగ్నర్ అధిపతి ప్రిగోజిన్ ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయినట్లు వెల్లడించారు. చిలీలో వింత వైరస్, దక్షిణ అమెరికా దేశమైన చిలీలో
గిలాన్ బరే అనే వింతవాది బారిన పడిన జనం అల్లాడుతున్నారు అని అయితే హైలైట్ చేశారు. ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసింది వాలంటీర్ల ఆగ్రహం, పవన్ సంఘ విద్రోహ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, పలు చోట్ల దిష్టి బొమ్మ ఫోటోలకు నిప్పు, ఇళ్లలో దూరుతున్న సమాచారం ఎక్కడికో పోతుందంటూ మరోసారి పవన్ అనుచిత వ్యాఖ్యలు. నల్ల రిప్పలతో విధులకు వాలంటీర్లు కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు. ఒంగోలులో పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ దహనం చేస్తున్న వాలంటీర్లు స్థానిక ప్రజలు అని అయితే చెప్పారు. సో దానిని అయితే పూర్తిగా వీళ్ళైతే హైలైట్ చేశారు సాక్షి పేపర్ వాళ్ళు. ఇక మనకి ఇంకొకటి, పారిశ్రామిక పరుగులు, కొప్పత్తిలో ఆల్ డిక్సన్ నూతన యూనిట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని అయితే ప్రారంభోత్సవానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు హైలైట్ చేశారు. క్షమాపణ చెప్పాల్సిందే, అదృశ్యం అవాస్తవం, 10 రోజుల్లో ఆధారాలు ఇవ్వాలి అన్న ఈ 3 న్యూస్ని అయితే వీళ్ళు అయితే హైలైట్ చేశారు. ఇక మనం చూసుకున్నట్లయితే అన్ని మద్యం దుకాణాల్లోనూ డిజిటల్ చెల్లింపు, డిజిటల్ చెల్లింపులు లేవన్నది దుష్ప్రచారమే, ఆరోపణలను ఖండించిన బెవరేజన్ కార్పొరేషన్ అని అయితే చెప్పారు. అలాగే ఉత్తరాది అతలాకుతలం, 3 రోజులు కొనసాగే భారీ వర్షాలు, ఇప్పటి వరకు 37 మంది మృతి, ప్రమాద స్థాయికి చేరుకున్న యమున, నేడు కూడా వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ, అవసరమైతే సాయం అందిస్తామని హామీ. సో శరవంగా భూముల రీసర్వే, రాష్ట్రంలో భూముల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తుందని, రీసర్వే శరవంగా జరుగుతానే తొలిదశలో 2000 గ్రామాల్లో ఈ సర్వే పూర్తి చేసి డిజిటల్ రికార్డులను అందుబాటులోకి తెచ్చింది, దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ రీసర్వే జరగలేదని అయితే చెప్పారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. అక్టోబర్లో నంది నాటకోత్సవాలు, నంది అవార్డులకు సంబంధించిన ఏపీ ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంచిగా చేస్తున్నారనేది తెలుస్తుంది. దానికి సంబంధించిన న్యూస్ని కూడా వీళ్ళు హైలైట్ చేశారు. కమిషన్ అందటం లేదనే రామోజీ నేలబారు రాతలు, కేంద్రమే కట్టాల్సిన పోలవరాన్ని కమిషన్ల కోసం తనకిస్తున్నామని చంద్రబాబు, అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలు రాజీ కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు, ఇక ప్రత్యేక హోదాపై నోరెత్తబామనే హామీలతో రాష్ట్రానికి పోలవరం నిర్మాణ బాధ్యత, పనుల్ని నామినేషన్పై యనమాల బావమరిదికి రామోజీ వియ్యంకుడికి ఇచ్చిన బాబు, 2013-14 ధరల ప్రకారం ఇరిగేషన్ పనులయ్యాకే ఖర్చులో మిగిలిన ఇస్తామన్న కేంద్రం, ఈ మేరకు 2017 మార్చి 15 కేబినెట్ తీర్మానం, జైకుట్టిన టీడీపీ మంత్రులు అంతటి కట్టిన షరతులకు సైతం ముందు వెనక చూడకుండా ఓకే అనేసిన బాబు, సీఎం జగన్ కృషితో 2017లో ఆమోదించిన మొత్తం కంటే అధికంగా ఇవ్వడానికి కేంద్రం ఓకే అంటూ ఈ న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి న్యూస్లో హైలైట్ చేసిన న్యూస్. ఇక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలను అయితే నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. అంతు చిక్కని నైరుతి, ఋతుపవనాల్లో కదలికల్లో వ్యత్యాసాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి, అధిక ప్రాంతాల్లో వర్షభావం, బంగాళాఖాతంలో జాడలేని అల్పపీడనాలు, వర్షభావనతోనే రాష్ట్రం ఆందోళనలో రైతాంగం, 3 రోజులు పిడుగుల ముప్పు అని అయితే హైలైట్ చేశారు. సో ఇక మనం ఇక్కడ చూడొచ్చు, వైఎస్ఆర్సిపి వైరస్, సెల్ ఫోన్లోకి అనధికార చొరబాటు, విపక్ష నేతలు విమర్శకుల టార్గెట్, టెక్నాలజీ సాయంతో ఫోన్ల హ్యాక్, ఫోన్లు వీడియోలు మెసేజ్లతో సహా సమస్తం లాగేస్తున్నారు, ట్విట్టర్లో బయట పెట్టిన బెదిరింపులు, లండన్ మహిళా వివరాలు బట్టబాయిలు, టీడీపీ నేత 3 ఏళ్ల కుమార్తె ఫోటో సైతం, పులివెందులకు వైసీపీ నేత అరాచకం, హ్యాకింగ్ టెక్నాలజీ వాడుతున్నారా, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నారా, విపక్ష నేతలు విమర్శకులే టార్గెట్ అని అయితే ఇక్కడైతే హైలైట్ చేశారు. నెక్స్ట్ కథం, తొక్కిన అంగన్వాడీలు సమస్య పరిష్కరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరసన ప్రారంభం అని అయితే బెజవాడకు సంబంధించిన అంగన్వాడీలకి ఫోటో అయితే ఇక్కడ వీళ్ళు హైలైట్ చేశారు. లక్షణంగా తాగిస్తున్నారు, ఏడాదికి సగటు తాగుడుకు 100,000, పేద కూలీలతో సగం పైగా ముందుకే, రాష్ట్రంలో తాగేవారు దాదాపు 35 లక్షల మంది, ఒకరోజులో సగటు 1,270 అని అయితే పెట్టారు, 180,000 సర్కారుకే, పన్నుల రూపంలో ఖజానాకు డిజిటల్ చెల్లింపుల లెక్కల్లో వెలుగులోకి అని అయితే హైలైట్ చేశారు. ఇక మనం ఇక్కడ పిఎస్ఆర్కు సిఐడి బాధ్యతలు, ఇంటెలిజెన్స్ చీఫ్కే అదనంగా అచ్చెన్న
అరెస్టు, జేసీ లారీలతో సీజ్, జగన్ సంతృప్తి పరిచిన అంజన్న అని అయితే హైలైట్ చేశారు. ఉత్తరాదిలో ఆగని వర్ష భీభత్సం, 32కు చేరిన మృతుల సంఖ్య, ఢిల్లీలో ప్రమాదకరంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో కకలావికలం, ఉత్తరాఖండ్లో నదిలో జీడిపప్పు పడి ముగ్గురు కేదార్నాథ్ యాత్రికుల మృతి, ముగ్గురి గల్లంతు అని అయితే చెప్పారు. ఆంధ్ర ఐపీఎల్ జగన్ జబర్దస్త్ కామెడీ అని అయితే ఇక్కడ చెప్పారు. ప్రాక్టీస్కే ఎంట్రీ ఫీజు వసూలు చేసి జగన్ కు ఐపీఎల్ టీం పెడతారా? ఒకవేళ పెడితే ఏ పేరు పెడతారు? స్త్రీ క్యాపిటల్స్, కోడికత్తి వారియర్స్, అన్నదాతకు అన్నం పెట్టలేని జగన్ రాష్ట్రానికి ఇంకేం మేలు చేస్తాడు? అందరినీ ఆదుకునే సత్తా టీడీపీదే కావాలి. బహిరంగ సభలో లోకేష్, యాత్రకు పోటెత్తిన జనం నేడు 2000 కిలోమీటర్ల దాటనున్న పాదయాత్ర అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. ఇక రామేశ్వరం నుంచి మోదీ పోటీ, దక్షిణలోనూ బీజేపీ పాగా వేసేందుకు తమిళ పత్రిక మలై మలక్ కథనం, తమకు సంగీతాలైన పార్టీ వర్గాలు, వాల్ బాధ్యత మీదే, పోలవరం నిర్మాణం పనులను మీరే జవాబుదారి, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సృష్టీకరణ అంటూ పోలవరంకి సంబంధించిన న్యూస్ని అయితే హైలైట్ చేశారు. ఇక్కడ పవన్ కళ్యాణ్, అందరినీ అనడం లేదు, వాలంటీర్ల కొట్టాలని నాకు లేదు, కొందరు చేస్తున్న ఘాతుకాన్నే చెప్పా, 100 తాజా పంటల్లో ఒక్కటి కుళ్ళినా అల్లీ కుళ్ళిపోతాయి, 5000 జగన్కు ఉడిగం చేయాలా, నాపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఓకే పవన్ కళ్యాణ్, మీ మాటలకు ఆధారాలేంటి అంటూ మహిళా కమిషన్ నోటీస్ అనేది హైలైట్ చేశారు. ఇక్కడ ఇంకొకటి, స్థలాలిచ్చి సతాయింపు, R5 జోన్లో ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులపై సర్కారు తీవ్ర ఒత్తిళ్లు, బ్యాంకు నుంచి రుణం తీసుకుని నిర్మాణం ఇవ్వాలని తాకీదులు, బలవంతంగా బ్యాంకు ఖాతాలు, సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ బహిరంగంగానే సిబ్బంది బెదిరింపు, మంగళగిరి, నులకపేట, తాడేపల్లి గ్రామాలలో వెలుగు చూస్తున్న ఘటనలు, ససేమిరా అంటున్న లబ్ధిదారులు అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనకు అప్కమింగ్ డేస్లో చూడవచ్చు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నాం, దేశ ప్రజలను విభజించేందుకు బీజేపీ మరో కుట్ర, పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును అడ్డుకుంటాం, భావస్వరూప పార్టీలతో కలిసి పోరాడతాం అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అయితే హైలైట్ చేశారు. ప్రపంచ బ్యాంకు నిధులు స్వాహ, ఏజెన్సీలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, అందని నిరంతర విద్యుత్ ప్రాజెక్టులో 701 కోట్లు పెండింగ్, కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వని వైనం, బ్యాంకు నివేదికలో వెల్లడి, ప్రాజెక్టు ఫలితాలపై అసంతృప్తి, ఇతర ప్రాజెక్టులకు ఇదే పరిస్థితిని అంటూ హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసిన న్యూస్. ఇంకా ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రప్రభలో ఏమేమి కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో జల విలయం, 7 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు అంటూ ఆ ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు. అలాగే గడప గడపలో జోష్, ఎమ్మెల్యేల్లో పెరిగిన పోటీతత్వం, లక్ష గడపలకు చెరువులో ప్రముఖులు, గడించిన 2 నెలల్లో హైస్పీడ్, సీఎం జగన్ సమీక్షంలో పెరిగిన వేగం అని అయితే చెప్పారు. కడప జిల్లా కొప్పత్తిలో ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీని ఒక యూనిట్గా ప్రమోట్ చేస్తున్నారంటూ హైలైట్ చేశారు అయితే. అలాగే ఆట నాట తాన, రాజకీయ తందాన, సామాజిక వర్గాలు సంబరాలు, పరుగులు తీస్తున్న నేతలు, భారీగా విరాళం సేకరణ, కులమే ప్రధాన అంశం, అధికారమే అంతిమ లక్ష్యం అని అన్ని పార్టీలు అదే వరుస, జాతీయ ప్రాంతీయ పార్టీలకు క్యూ అని అయితే హైలైట్ చేశారు. ఇక 26 రఫేల్ జాట్లు, 3 సబ్మెరైన్లు, ఫ్రాన్స్ నుంచి 90,000 కోట్ల కొనుగోలు, 14న ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఒప్పందాలపై సంతకాలు అని అయితే హైలైట్ చేశారు. ఇక ప్రధాన మోదీకి లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం అని అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. 3పై తెగని 3లు, నేడు సుప్రీంకోర్టులు విచారణ జరిగిన న్యాయ నిపుణులతో సీఎం జగన్ మంతనాలు అని అయితే చెప్పారు. ఇక ఇంకా మనం కిందకు వచ్చినట్లయితే రేపు మోడీ క్యాబినెట్ విస్తరణ లేదంటే ఈ నెల 18 తర్వాతే అని అయితే హైలైట్ చేశారు. గోదావరి ట్రిబ్యునల్ ఊసేలేదు, రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు కావస్తున్న అతి గతి లేదు అని అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఆర్డీఏ చెక్ పోస్టులు దోపిడీ నిలయాలు, లారీ డ్రైవర్లను బెరిది నుంచి డబ్బులు గుంజుతున్న భారీ ఎత్తున ఫిర్యాదులు, ఏసీబీ దాడులు, ఈసారి 5 అధికారులతో సహా పలువురు అరెస్ట్ అని అయితే చెప్పారు. ఇక మనం ఇక్కడ చూసుకుంటే యూసీసీ బిల్లులను వ్యతిరేకిస్తామంటూ నిన్న కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ని కూడా హైలైట్ చేశారు ఇక్కడ. ఇక మనం కింద చూసుకోవచ్చు, పంట బీమాలు ప్రైవేటుకే ధీమా, రైతులకు దక్కేది స్వల్పమే అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు. అంగన్వాడీలు మహాధర్నా అంటూ ఇక్కడ విజయవాడలో నిన్న అంగన్వాడీ
స్త్రీలు చేస్తున్న ధర్నా గురించి అయితే దీనిని కూడా హైలైట్ చేశారు. వాలంటీర్లు అందరినీ అనడం లేదు, కొందరు తప్పు చేసిన అందరికీ మచ్చే ప్రభుత్వానిదే తప్పు, మహిళల అదృశ్యంపై ఢిల్లీలో ప్రముఖులు చెప్పిందే చెప్పా, పవన్ కళ్యాణ్ ఉద్ఘటన, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దుమారం, జనసేనపై మహిళా వాలంటీర్ల ఫిర్యాదు, మహిళా కమిషనర్ సామాన్లు జారీ అయినట్టే దానిని కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ప్రచురించిన కథనాలు. సో మనం వార్త న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే వాళ్ళు ఇట్లా ప్రచురించారు. సో వార్తలో ఏమేమి న్యూస్లు హైలైట్ చేశారు మీకైతే నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఢిల్లీ ఆర్డినెన్స్కు కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు అని అయితే హైలైట్ చేశారు. అలాగే అక్టోబర్లో వారం పాటు నంది నాటకోత్సవాలు అంటూ ఆ రెండు న్యూస్ని అయితే టాప్లో హైలైట్ చేశారు. ఇక ఇందులో మనం చూసుకోవచ్చు ముంపు, ఢిల్లీ, పంజాబ్, హర్యానా మరికొన్ని చోట్ల కుండపోత వర్షాలు, 28కి పైగా పెరిగిన మృతులు, ప్రమాద స్థాయిలో యమున, బియాస్ మరికొన్ని నదులు, పలు చోట్ల స్కూళ్లకు సెలవులు, కూలుతున్న ఇల్లు, కొట్టుకుపోతున్న వంతెనలు. మంత్రులతో అత్యవసర సమావేశం జరిపిన ప్రధాని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనేది హైలైట్ చేశారు. కొప్పత్తులో భారీ పరిశ్రమలు, పలు యూనిట్లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ అంటూ దానిని కూడా హైలైట్ చేశారు. ఏపీ ఐఐసి ఎండి ప్రవీణ్ కుమార్కు జైలు శిక్ష, జరిమానా అంటూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ప్రజలు పవన్ను ప్రజలు నమ్మడం లేదంటూ మంత్రి అమర్నాథ్ చేసిన కామెంట్ని కూడా వీళ్ళు ఎక్కడైతే హైలైట్ చేశారు. పవన్కు మహిళా కమిషన్ నోటీసులు, మహిళలను అవమానించడమే తగదు అని వాసిరెడ్డి పద్మ గారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్త. ఇక మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకున్నట్లయితే రోజుకొక పరిశ్రమనైతే జగన్మోహన్ రెడ్డికి ప్రారంభిస్తున్నారు. సో కొప్పత్తిలో ఆల్ డిక్సన్ నూతన యూనిట్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్లోనూ హైలైట్ చేశారు. ఇంకొకటి చూసుకుంటే తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తామంటూ డిమాండ్లు చేర్చకపోతే అంగన్వాడీ కార్యకర్తలని మిగతా ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లు అయితే హైలైట్ చేశారు. ఇంకా వాలంటీర్ల ఆగ్రహ జ్వాల అంటూ పవన్ మీద విరుచుకుపడ్డారు అని అందరు న్యూస్ పేపర్లు అయితే హైలైట్ చేశారు. సో ఇక నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్కి సంబంధించింది. సో మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.